Excellent. विनय सर ने कौन बताए थे आपको वो वाला एक्सप्रेशन यू नो पेपर में आपका पापा का फोटो फिर से आया बोल के बॉल तो डालो पहले बोल के अपने क्यूट सा एक्सप्रेशन दिए थे ना किसने सिखाया था आपको गौतम सर ने या नानी सर ने गौतम सर गौतम सर ने और कुछ बोलना चाहते हैं थैंक यू ऑडियंस ओके चॉकलेट देना पड़ेगा शायद थैंक यू सो मच यू नो ముందు ఓకే అయినప్పుడు గౌతమ్ గారు నేను కలిసి చెన్నైకి వెళ్తున్నాం అనమాట ఒక ట్యూన్ గురించి సో ఫ్లైట్లో నాకు స్టోరీ చెప్పాడు ఫస్ట్ ఆఫ్ అంటే గౌతమ్ ముందు నుంచి బాగా తెలుసు కాబట్టి చాలా న్యాచురల్గా చెప్తూ వెళ్ళాడు కథ సో దిగాక అక్కడి నుంచి క్యాబ్లో వెళ్తున్నప్పుడు నాకు సెకండ్ హాఫ్లో ఈ సచిన్ పోస్టర్ ఏదైతే ఉందో ఇప్పుడు బాబు గురించి చెప్పింది ఆ సీన్ చెప్పగానే నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి ఇదే ఎమోషన్ సినిమాలో క్యారీ అవుతుంది ఈ సినిమా ఎంత పెద్ద అంటే ఎంత మంచి సినిమా అవబోతుందని నాకు ఫస్ట్ డేనే తెలిసింది అనమాట సో అలా పాటలు రాస్తున్నప్పుడు కూడా ఏది పాట కోసం పాటలా కాకుండా కథలో కలిసిపోతూ ఉండే పాటలే రావడం అంటే మనం చాలా సినిమాలకు రాస్తుంటాం ఎప్పుడో ఒకసారి ఇలాంటి మంచి సినిమాకి పనిచేసే అవకాశం వస్తుంది ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ వంశీ గారికి గౌతమ్ గారికి నాన్నగారు నా మీద పెట్టిన నమ్మకానికి సో నేను అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను సినిమాలో చాలా కోపం వస్తుంది వచ్చేది 1000 రూపాయలు మళ్ళీ ఇంకా 500 ఇవ్వాలనిపి సినిమా డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ జెర్సీ గురించి చెప్పడానికి ఏం లేదండి ఇంకా అందరూ చెప్పేసిన తర్వాత మేము చెప్పాను అయితే ఒక షూటింగ్ టైంలో ఒక సిచ్యువేషన్ చెప్తా జరిగింది అల్యూమినియం ఫ్యాక్టరీలో షూట్ చేస్తుంటే బయట వచ్చిన తర్వాత నాని నేను షార్ట్ గ్యాప్లో కూర్చుంటే నన్ను నీకు ఒక 25 ఏళ్ళ తర్వాత ఒక 60 ఏళ్ళు వస్తాయి కదా 60 ఏళ్ళు ఇప్పుడు నువ్వు చేసిన సినిమాలన్నీ వెనక్కి తిరిగి ఒక చిన్న సమీక్షలో పెట్టుకుంటే నీకు ఈ సినిమా ఎప్పుడు టాప్లో ఉంటుంది అంటే కరెక్ట్ అబ్బాయి కరెక్ట్ అంట అదే జరిగింది అంటే ఒక సినిమా చూస్తున్నప్పుడు చాలాసార్లు మనం సిగ్గేసేది ఇలా కారిపోతుంటే ఇలా తుడుచుకుంటున్నాడు నీళ్ళు సో ఇలాంటి సినిమాలో ఏదో మూలలో ఉంటే చాలా చాలు అలాంటిది నా చాలా చోట్ల కనిపించి నాకు క్యారెక్టర్ వచ్చింది మా డైరెక్టర్ గారు మరోసారి థ్యాంక్స్ జెర్సీని ఎంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ మరోసారి థ్యాంక్స్ థ్యాంక్ యూ నాని గారితో అప్పుడెప్పుడో అలా మొదలైంది చిన్న క్యారెక్టర్ అయినా చేశాను అది ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయిందో అందరికి తెలుసు నానిగారు మీతో జెర్సీ చేశాక చూశాక ఫస్ట్ షో మార్నింగ్ షో నేను ఇంకా యాంగ్జైటీ నాకు పోవట్లేదండి నేను మిమ్మల్ని గెలవాలని సారథి స్టూడియోస్ కూడా వెళ్ళాను ఆ రోజు బట్ మీరు రోజు ఆ రోజు సాటర్డే ఆఫ్ తీసుకున్నారు మీరు తట్టుకోలేకపోయాను నేను బికాజ్ ఎపిక్ మూవీ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఇవన్నీ పక్కన పెడితే ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ యాక్టర్ కుడ్ హ్యావ్ డన్ మోర్ జస్టిస్ దెన్ యూ ఫర్ దిస్ పర్టిక్యులర్ రోల్ దిస్ ఈస్ స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ నానిగారు కీప్ గోయింగ్ అల్టిమేట్ జాబ్ డన్ అండ్ ముఖ్యంగా మా డైరెక్టర్ గౌతమ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ స్మాల్ వన్ బట్ వెరీ గుడ్ వన్ ప్రొడ్యూసర్స్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ కంట్రిబ్యూషన్ ఏమి లేదండి యాక్చువల్గా నేను దిల్రాజు గారి తరఫున కూడా వచ్చి అప్రిషియేషన్ చేద్దామని వచ్చాను చేసింది 2 సీన్లు అందులో ఒక మంచి సీన్ మా డైరెక్టర్ గారు తీసేశారు ఇంకొక సీన్ ఇచ్చారు బట్ ఇలాంటి సినిమాల్లో ఎక్కడో ఒక చోట ఒక క్లోజప్ ఉన్నా చాలు అదృష్టంగా భావిస్తున్నాను నేను ఇలాంటి సినిమా జనరల్ సక్సెస్ఫుల్ హీరోసు కంటిన్యూస్ హిట్స్ ఉంటే వెంటనే చేస్తారా వాళ్ళు ఒక సినిమా రిస్క్ వేద్దామని
బట్ నాని సినిమా ప్రీవియస్ సినిమా ఫ్లాప్ అయింది, తను సేఫ్ జోన్లోకి వెళ్లకుండా ఇంత రిస్క్ వేస్తాడు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి. ఏ యాక్టర్ కూడా చేయరు. ఒక సినిమా పోయినప్పుడు నెక్స్ట్ సేఫ్ జోన్ మినిమం గ్యారంటీ ఉన్న సినిమాలు చేస్తారు. అటువంటి తను రిస్క్ వేసి ఏదైనా పాత్ బ్రేకింగ్ ఉంటే లైఫ్ రిస్క్ వేస్తేనే వస్తుంది. అది తను ఈరోజు తను సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. బట్ చేసే ముందు ఇలాంటి సినిమా ఎలా ఓకే చేశాడు, డైరెక్టర్ ఏం చెప్పి కన్విన్స్ చేశాడో, అది కథగా చెప్తే అద్భుతంగా ఏమో అనిపించదు, ఎక్సైట్మెంట్ అయిపోయో అని ఉండదు. బట్ ఎక్కడో తన క్యారెక్టర్ ఫీల్ అయ్యి నేను ఆ ఒక్క సీన్ చేసిన ఆ సీన్లో నాకు అర్జున్ లాగే కనపడ్డాడు తప్పించి నానితో మాట్లాడుతున్నట్టు అనిపించదు. అంత టీము చాలా సైలెంట్గా చాలా కామ్గా ఈ సినిమా చేశారు. ఎంత గొప్ప సినిమా చూసే కనిపించింది, వీళ్ళు ఇంత గొప్ప సినిమా తీశారా అనిపించింది. గౌతమ్ మీరు నా ఫస్ట్ సినిమాలో కూడా అవకాశం ఇచ్చారు కుదరలే చేయడం, బట్ ఇలాంటి సినిమాలు తీయండి, మిగతా సినిమాలు తీయడానికి చాలామంది ఉన్నారు, సో కరప్ట్ అవ్వద్దు దయచేసి ప్లీజ్. అంతకుముందు తమిళ మలయాళం సినిమాలు చూసి గొప్పగా ఫీల్ అయ్యి మన తెలుగులో మంచి సినిమాలు రావట్లేదు అనుకుంటే, ఈ మధ్య లాస్ట్ 3 మూవీస్ కూడా మనం కాల్ రెగ్గరేసుకుని మేము కూడా సెన్సిబుల్ సినిమాలు మంచి సినిమాలు చేస్తాం అని ప్రూవ్ అవుతుంది ఇప్పుడు. ఇంకొక విషయం ఏంటంటే నాకు మొనాటనెస్ పెరిగిపోయినప్పుడు నాని దగ్గరికి వెళ్ళి యాక్ట్ చేస్తే నాకు డీటాక్స్ అవుద్ది యాక్టింగ్లో. ఇక్కడున్న రేంజ్ తను ఇక్కడ వరకు తీసుకొచ్చేది అంతా ఈక్వల్గా చాలా క్యాజువల్గా చాలా న్యాచురల్గా నాతో కూడా చేయిస్తాడు. ఐ లవ్ యూ నాని. మా ప్రొడ్యూసర్స్ వాళ్ళకి పర్మనెంట్ ఆర్టిస్ట్, కంపెనీ ఆర్టిస్ట్ నేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.